వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి జూపల్లి. వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి జూపల్లి. ఒక్క న్యాయ పైసా కూడా ఇట్లా ప్రకృతి వచ్చినప్పుడు కానీ గాలి దుమారం వచ్చినప్పుడు కానీ ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఇదే ఏరియాలో నర్సన్నపల్లి గ్రామం, రాజంపేట శివారు, బిక్నూరు శివారు, కొందుర్తి శివారులో రేవంత్ రెడ్డి గారు, జంగంపల్లి శివారులో నేను కలిసి మొత్తం తిరిగినాం. జస్ట్ 11 మాసాల కిందని ఏప్రిల్లో ఇలాగే పరిస్థితులు ఉండే రేవంత్ రెడ్డి గారు స్వయంగా తిరిగి చెప్పినా కూడా ప్రభుత్వానికి చీమ కట్టినట్టు కూడా లేకుండే దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా కేసీఆర్ దున్నపోతు తిరిగి తయారీ ఏం